నమస్తే, ఎస్పీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. రష్యా పర్యటనలో ప్రధాని మాస్కోలోని డయాస్పోరా వేదికగా భారతీయుల్ని ఉద్దేశిస్తూ ప్రసంగించిన ప్రధాని మోదీ. నియోజకవర్గ ప్రజలకు మందుపాతి ఇచ్చిన చిక్ బల్లాపూర్ ఎంపీ, తనకు ఓటేసిన రుణాన్ని మందుపాతి ఇచ్చి ఓటర్ల రుణం తీర్చుకున్న ఎంపీ సుధాకర్. ఏపీలో కలకలం రేపుతున్న కిడ్నీ రాకెట్, 30 లక్షలు ఇస్తామని ఆశ చూపి కిడ్నీ కొట్టేసిన ముఠా. అనకాపల్లి కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో హోంమంత్రి సమీక్ష సమావేశం, చంద్రబాబు నాయుడు సమావేశం ఏర్పాటు చేయడంపై చర్చించిన హోంమంత్రి వంగలపూడి. డ్రగ్స్ నియంత్రణలో ముందుకొచ్చిన భారతీయుడు, చిత్ర యూనిట్ డ్రగ్స్ కు నో చెప్పాలని యువతకు పిలుపునిచ్చిన నటులు కమల్ హాసన్, సిద్ధార్థ్, సముద్రకని. సెషన్లో లాభాల్లో కొనసాగిస్తున్న నిఫ్టీ 300 పాయింట్లు పెరిగి 80,260 సెన్సెక్స్. డీటెయిల్స్ చూస్తే ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన మోదీ తొలిసారి రష్యాలో పర్యటిస్తున్నారు. 2 రోజు పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తోనే భేటీ అయ్యారు. ఇరువురి భేటీలో ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యా సైన్యానికి సహాయకులు భారత పౌరులు ఉన్నారని వారిని వెంటనే స్వదేశానికి పంపించాలని కోరారు. మోదీ విజ్ఞప్తితో పుతిన్ భారతీయులను స్వదేశానికి పంపించేందుకు అంగీకరించారు. దీంతో పాటు వివిధ అంశాలపై చర్చించారు. రష్యా పర్యటన ముగించుకొని ఆస్ట్రియాకు వెళ్లే ముందు మాస్కోలోని డయాస్పోరా వేదికగా భారతీయులను ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ ప్రసంగించారు. శుభకామనాయే ఆపే లేకర్ ఆయా హర్ బహుత్ సుఖద హి తీసరి బార్ సర్కార్ మే ఆనే బాద్ ఇండియన్ డయాస్పోరా సే మేరా పహలా సంవాద్ యహాం మోస్కో మే आपके साथ हो रहा है. वैसे साथियों, आज 9 जुलाई है और आज के ही दिन मुझे शपथ लिए पूरा एक महीना हुआ है. आज से ठीक एक महीने पहले 9 जून को లోక్సభ ఎన్నికల్లో చిక్కబల్లాపూర్ ఎంపీగా బీజేపీ నేత కె సుధాకర్ విజయం సాధించినందుకు కృతజ్ఞతగా అభిమానులు సోమవారం పెద్ద ఎత్తున మందు పార్టీ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా వందలాది మంది మద్యం సీసాలు ఆహారాన్ని సరఫరా చేశారు. దీనిపై కాంగ్రెస్ నేత కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ స్పందిస్తూ ఇది బీజేపీ సంస్కృతి అని వ్యాఖ్యానించారు. దీనిని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే ఈ కార్యక్రమానికి అనుమతి కోసం పోలీసులకు స్వయంగా లేఖ రాసిన ఎంపీ సుధాకర్ ఆ తర్వాత ఈ కార్యక్రమం గురించి తనకు తెలియదని ప్రకటించారు. పోలీసులు సైతం కార్యక్రమానికి అనుమతిచ్చి పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎల్లో నిన్న మొబైల్ నడుతుంది.
ఏపీలో కిడ్నీ రాకెట్ కలకలం రేపుతుంది. గుంటూరు జిల్లాకు చెందిన మధుబాబు అనే యువకుడు లోన్ యాప్లో అప్పులు చేశాడు. అది తీర్చడానికి 30 లక్షల కిడ్నీ అమ్మేందుకు డీల్ కుదుర్చుకున్నాడు. విజయవాడకు చెందిన ఓ ఆసుపత్రి మధుబాబు కిడ్నీ తీసుకుని 1 లక్ష చేతిలో పెట్టింది. ప్రస్తుతం మధుబాబు ఆరోగ్యం క్షీణించింది. తనను నమ్మించి మోసం చేశారని, తనకు న్యాయం చేయాలని గుంటూరు ఎస్పీకి మధుబాబు ఫిర్యాదు చేశాడు. కేవీపీ కాలనీ, గత నేను గుంటూరు వచ్చి ఒక 15 సంవత్సరాలు అవుతుంది. నేను ఇక్కడే మ్యారేజ్ చేసుకున్నాను. కొంచెం చిన్న చిన్న వ్యాపారాలు పెట్టి అప్పులైనవి, కొంచెం లోన్ యాప్స్తో కూడా కొంచెం లోన్స్ తీసుకొని ఉన్నాను. బాగా ఇబ్బందుల వల్ల చేసేది ఏం లేక ఇట్లా ఆటోలో, నేను ఆటో డ్రైవర్గా చేస్తాను, ఒక అతను పరిచయం అయ్యి ఇట్లా కిడ్నీ డొనేట్ చేస్తే ఇంత అమౌంట్ ఇస్తారు, అది ఇది పలానా ఫేస్బుక్లో ఉందని చెప్పాడు. సరేనని నేనే ఫేస్బుక్లో సెర్చ్ చేస్తే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అని ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే ఓ పాజిటివ్ బి పాజిటివ్ నీడు ఏజ్ 31 to 33 అని చెప్పారు. సరే నేను ఓ పాజిటివే కదా, ఏజ్ 31 కదా అని నేను రిప్లై ఇచ్చాను. విజయవాడ నుంచి ఒక అతను భాష అనని ఫోన్ చేశాడు. అతను డొనేట్ చేశాడంట ఆల్రెడీ. నేను ఇచ్చాను బ్రదర్, ఇంత అమౌంట్ ఇస్తారు, ఒక 30 లాక్స్ ఇస్తారు, మీరు ఇస్తారా ఇట్లా మెసేజ్ చేశారు కంటే ఇస్తానని అన్నాను. సరే విజయవాడ రమ్మంటే వెళ్ళాను. అక్కడ వెంకట అన్న అతన్ని ఒక అతన్ని పరిచయం చేశారు, అతను మీడియేటర్ అంట. ఆయన ద్వారా పేషెంట్ వాళ్ళ బామ్మద్ది అను పేషెంట్ వాళ్ళు పరిచయం చేసి బ్లడ్ టెస్ట్లు అన్ని టెస్టులు చేయించి, క్రాస్ మ్యాచింగు ఇంకా దానికి సంబంధించిన టెస్టులు అన్నీ చేయించి, అన్నీ క్రాస్ మ్యాచింగ్ ఓకే అయిన తర్వాత ఈ కిడ్నీ డొనేట్ చేయాలంటే ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా ఉండాలి, లేకపోతే ఫ్యామిలీ బ్లడ్ రిలేషన్ అయినా ఉండాలంట. నేను ఏమీ కాదు కాబట్టి నా అడ్రస్ను మొత్తం మార్చారు వాళ్ళ స్వగ్రామంకి, ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టి వాళ్ళకి అనుకూలంగా అన్ని ప్రూఫ్స్ వీడియోస్, మేము ఫ్యామిలీ ఫ్రెండే ఇక్కడే ఉంటున్నాము వాళ్ళ ఊర్లోనే అని చెప్పేసి తీసుకొని లాస్ట్ మంత్ 15వ తారీఖున ఆపరేషన్ చేసి తీసుకున్నారు. అమౌంట్ అడిగితే ఇవ్వట్లేదు, దానికి తోడు ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టించాము, ఏం చేస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు. నాకు టెస్టులు అన్నీ చేసి లెఫ్టే. డిఎస్పీ పరీక్షలు వాయిదా వేసి తమ సమస్యలు నెరవేర్చాలని ఆందోళన చేస్తున్నారు. డిఎస్సీ అభ్యర్థులను అరెస్టు చేసి సిటీ కాలేజ్ గ్రౌండ్లో ఉంచారు. ఇక అరెస్ట్ చేసిన వారు ఆందోళన విరమించలేదు. వీరిలో కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. దాంతో రాత్రి 8 అవుతున్న మహిళలు అని చూడకుండా లైట్లు లేకపోయినా అక్కడే ఉంచారు. కనీసం త్రాగడానికి నీళ్లు లేక లైట్లు కూడా ఆపేయడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మన హక్కులు మనం నిర్వినియోగం చేసుకోవాలి. మన హక్కులు సాధించడం కోసం విద్యాశాఖకు మనం పోతే వీళ్ళు తీసుకొచ్చిన పడేసారు. ఎందుకు తీసుకొచ్చిరో కూడా వాళ్ళు సమాధానం చెప్పాలి. చెప్పేంత వరకు ఈ రోజు చివరి రోజు. మనము ఈ రోజు వెబ్లెట్ తీసుకొచ్చుడో సచ్చుడో అనేది గవర్నమెంట్ కి తెలవాలి. ఈ గవర్నమెంట్ కి తెలవాలంటే ఈడనే ఉండాలి. వాళ్ళు ఏం చేస్తారా అనేది భగవంతునికి తెలవాలి. వాళ్ళు తీసుకొస్తారా, మనల్ని తీసుకొని ఇక్కడ నుంచి పోతారా అనేది వాళ్ళు, అంటే వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తారు. ఎందుకంటే మనకంటే ఎక్కువ చదివిరు, ఉద్యోగాల్లో ఉన్నారు వాళ్ళు కూడా, వాళ్ళ వాళ్ళ యొక్క కుటుంబాలను వాళ్ళు చూస్తూ ఉన్నారు. మన బాధలు కూడా వాళ్ళకి తెలుస్తాయి. మనం చేసిన మనం బాధలు పడుతున్న స్టేజ్ నుంచి కాక పోలీసు ఏదైతే మన మిత్రులు ఉన్నారో ఆ బాధలు భరించుకుంటూ ప్రజెంట్ ఒక హోదాలో ఉన్నారు. వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారా లేదా మన సమస్యను ఇక్కడ నుంచే దొంగల దగ్గర మనల్ని బయటికి తీసుకుపోతారనేది పెద్దలు వాళ్ళకే మనం వదిలేయాలి. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఇప్పటి వరకు ఇక్కడే ఉండి పోరాడుదాం. పోరాడితే పోయే దేవుడు బాగా సంకల్పం చెప్పిన మాట ఈ రోజు మనం నిజం చేసినాకనే ఇళ్ళకెళ్ళిపోవాలి. ఈ విషయంలో ఇళ్ళకెళ్ళి మనం కదిలేదే లేదు. పూర్తి స్థాయిలో మనం ఇక్కడ ఉన్న పోరాటాన్ని ఉధృతం చేస్తాం. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో మంగళవారం పిఆర్ సిరికల్చర్ అధికారంతో
ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడుతూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి సహకరించాలని తెలిపారు. ప్రజల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని సందర్భంగా తెలిపారు. అవగాహన చేసి ఒక 5,000 ఎకరాలు మనం చేయగలిగితే ఈ పాత బకాయిలు కావచ్చు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు కొత్త ప్రోత్సాహకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి మంచి దృష్టి తీసుకెళ్ళి తెచ్చే బాధ్యత మాత్రమే. దాన్ని ప్రజల్లో ఇంప్లిమెంట్ చేస్తూ చైతన్యం చేస్తూ ఎక్కువ రైతులు ఈ దిశగా అడుగులు చేసే బాధ్యత మాత్రం మీరు రెండు. తర్వాత నేను చెప్పే పాయింట్ మీకు ఎవరికి ఎవరినైనా వేసుకుని ఓటు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని చెప్పి వచ్చే మాట్లాడు అంత ఓటు వేసుకుంటుంది. దానికి ప్రభుత్వం పంపించింది వేసుకుని 11వ తారీఖు జంగపాటు మీటింగ్ ఉంది మండల అప్పుడు గిరిజన తండాలు సమస్యలను పరిష్కరించాలని ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత శంకర్ నాయక్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్టీ కమిషన్ సభ్యులు శంకర్ నాయక్ ఇన్ఛార్జ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ను కలిసి వినతి పత్రం అందించారు. సత్యసాయి జిల్లాలోని గిరిజన తండాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్ ద్వారా త్రాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు. ఇవాళ నేను శ్రీ సత్యసాయి జిల్లాకు రావడం మరి జిల్లాలో ఉన్నటువంటి మరి అనేక రకాల సమస్యలపైన కూడా గిరిజన పెద్దల నుంచి గిరిజన ప్రజా సంఘాలు ఉద్యోగులు మరి ప్రజల నుంచి కూడా అనేక రకాల సమస్యల మీద విన్నపాలు కూడా తీసుకోవడం జరిగింది. దానిలో కొన్ని సమస్యల్ని ఇప్పుడే మరి మా గౌరవ జిల్లా అధికారి మరి మోహన్ రావు గారి యొక్క సమక్షంలో మరి గౌరవ కలెక్టర్ గారిని కూడా కలిసి అన్ని సమస్యలు కూడా విన్నవించడం జరిగింది. మరి ముఖ్యంగా శ్రీ సత్యసాయి జిల్లాలో మరి తాండాలలో మరి నెలకొన్నటువంటి అనేక రకాల మౌలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పునరుద్ధరించాలని గౌరవ కలెక్టర్ గారిని కూడా కోరడం జరిగింది. ముఖ్యంగా ప్రతి తాండాలో కూడా ప్రతి గిరిజన గ్రామంలో కూడా ప్రతి ఇంటికి కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతో అమలవుతున్నటువంటి జల్ జీవన్ మిషన్ యొక్క మరి నామ్స్ ప్రకారంగా ప్రతి ఇంటికి కూడా ట్యాప్ల ద్వారా మంచినీటి సదుపాయాన్ని కల్పించాలని గౌరవ కలెక్టర్ గారిని కూడా కోరడం జరిగింది. వారు చాలా సానుకూలంగా చాలా పాజిటివ్గా స్పందించి ప్రతి తాండాకి కూడా ప్రతి గిరిజన గ్రామానికి ప్రతి గిరిజన కుటుంబానికి జేజేఎం స్కీమ్ ద్వారా మంచినీటి సదుపాయాన్ని కల్పించడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటామని కూడా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి వర్యులు నిమ్మల రామానాయుడు గోదావరి కృష్ణానదుల వద్ద పవిత్ర సంగమం వద్ద పూజలు చేశారు. మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలోని ఫెర్రీలో జరిగిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పిలుపు మేరకు బీజేపీ జనసేన నాయకులు పార్టీ నాయకులు కార్యకర్తలు రైతు సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వర్యులు నిమ్మల రామానాయుడు గారు మాట్లాడుతూ దీక్ష దక్షతకు సీఎం చంద్రబాబు నాయుడు మంచి చూపుకు మరియు పటిష్టం ఎత్తిపోతల పథక నిదర్శనమన్నారు. ఇక నదుల అనుసంధానంతోనే కరువు నిర్మూలన సాధ్యమని అన్నారు. దానిని అమలు చేసి రైతులకు సాగునీరుతో పాటు ప్రజలకు త్రాగునీరు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి దక్కుతోందని పేర్కొన్నారు. గోదావరి నది నుంచి 300 TMCల నీరు సముద్రంలోకి వదులుతున్నారని వృధా అవుతున్న నీరుని కృష్ణా డెల్టాకు మళ్లించారని చెప్పారు. దీనివల్ల కృష్ణా డెల్టా సస్యశ్యామలం అవుతుందన్నారు.
ఆల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలిన ప్రమాదంలో బాధితులను పరామర్శించారు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. గొల్లపూడి ఆంధ్ర హాస్పిటల్, తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్లో బాధిత కుటుంబాలను కలిసిన ఎంపీ కేశినేని శివనాథ్. ఇక బాధితులకు జరుగుతున్న వైద్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్న ఎంపీ కేశినేని శివనాథ్, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్య శాఖ అధికారులకు ఆదేశం. మృతిచెందిన కుటుంబానికి, గాయపడిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇక భవిష్యత్తులో ఫ్యాక్టరీలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తనిఖీలు నిర్వహిస్తాం. ప్రభుత్వం తరఫున అందరూ అధికారులు అందరం కలిసికట్టుగా ఉండి ఈ సమస్యని పరిష్కరించడానికి, ముఖ్యంగా డాక్టర్లు ఎటువంటి సహాయం అవసరమైనా అందరం కూడా ఉండి దాన్ని అటెండ్ అయ్యే విధంగా గత 24 గంటల నుంచి వారు అందరూ కష్టపడుతున్నారు. తప్పకుండా అందరూ బాగా రావాలని మేము అందరం కోరుకుంటున్నాము. ఇటువంటి దురదృష్టకర సంఘటన జరగకూడదు కాబట్టి ప్రభుత్వం తరఫు నుంచి ఎంత ఖర్చు అయినా కూడా అధికారులకు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఎంత ఖర్చు అయినా మెరుగైన వైద్యం అప్పచెప్పి వాళ్ళని అందరినీ కూడా తీసుకువచ్చి జాగ్రత్తగా తీసుకున్నామని అధికారులకు కానీ మాకు కానీ సూచించారు. అదేవిధంగా మేము చూస్తున్నాం. ఇవాళ ఇక్కడ ఈ హాస్పిటల్లో 8 మంది ఉన్నారు. 8 మందిని పరామర్శించడం జరిగింది. ఓ ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తప్పకుండా ఇవాళ మేము ఫ్యాక్టరీ వారితో కూడా మాట్లాడటం జరిగింది. వారు కోరిన విధంగా, బాధితులు కోరిన విధంగా ఎటువంటి సాయం చేయాలో అన్నిటికీ ప్రభుత్వం ముందుంటుంది తప్పకుండా. అంతేకాకుండా ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా అంగీకరించారు. తప్పకుండా మెరుగైన వైద్యమే కాకుండా ఎటువంటి వాళ్ళ ఒక వ్యక్తి దురదృష్టవశాత్తు చనిపోయారు, వారి కింద మనం ఫ్యాక్టరీ యాజమాన్యం కింద 50 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. తీవ్రంగా గాయపడిన వారికి ఇమీడియట్గా 10 లక్షలు విడుదల చేయమని కోరటం జరిగింది. తప్పకుండా ఇది చేయాలి. చిన్న చిన్న గాయాలతో ఉన్న వాళ్ళకి 5 లక్షలు విడుదల చేయమంటూ జరిగింది. ఆర్థిక సహాయంతో పాటు వైద్య సహాయం ఇవన్నీ అందించే విధంగా అధికారులు అందరం కలిసికట్టుగా ఉన్నాం. 24 గంటల నుంచి అధికారులు కూడా ఇదే పని మీద ఉన్నారు. అందరికీ ఒకటే చెబుతున్న, బంధువులకు కానీ ఎవరైనా కానీ ప్రశాంతంగా ఉండండి. డాక్టర్లని తమ విధులను తమను చేయనివ్వండి. ఇక్కడ ఏదైనా సౌకర్యాలు కావాలంటే అధికారులు వచ్చి మీకు అన్ని విధాల సౌకర్యాలు అప్డేట్ చేసి ఏ విధంగా ఉన్నారో పొద్దున్న సాయంత్రం ఒకళ్ళు చూసే విధంగా కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం. తప్పకుండా ఇటువంటి సంఘటనలు మరొకసారి జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, అధికారుల తరఫున అన్ని ఫ్యాక్టరీలని ఇన్స్పెక్షన్ చేపించి తప్పకుండా సేఫ్టీ నార్మ్స్ కరెక్ట్గానే ఉన్నాయా లేదా, లేకపోతే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తారు. శ్రీకాకుళం మామదాల వలస రోడ్డు విస్తరణలో బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఏ ఒక్కరికి అన్యాయం జరగదని ఎమ్మెల్యే గోండు శంకర్ హామీనిచ్చారు. రోడ్డు విస్తరణకు సంబంధించి ముందుగా ప్రకటించిన విధంగానే నగర పరిధిలోని బాధితులతో బలగ సమీపంలోని ఓం ఫంక్షన్ హాల్లో గోండు శంకర్ అధికారులతో కలిసి సోమవారం అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోడ్డు విస్తరణ భూములు స్థలాలు కోల్పోవడం కొంత బాధాకరమైనప్పటికీ ప్రస్తుత భవిష్యత్ అవసరాలను గుర్తెరిగి సహకరించాలని కోరారు. అటువంటి వారికి ఎటువంటి అన్యాయం జరగదని టీడీఆర్ బాండ్ల టీడీఆర్ రూపంలో నష్టపరిహారం చెల్లించడం జరుగుతోందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధానం కొనసాగుతోందని చెప్పారు. బాధితులు ఎటువంటి అపోహలకు గురి కాకుండా అభివృద్ధి సహకరించాలని గోండు శంకర్ కోరారు. సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఓబులేషు, సుడా ఆర్ అండ్ బి నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. రెండు 3 రోజుల్లో వాళ్ళకు కూడా అవగాహన కల్పించి ఈ సిస్టమ్ బెస్ట్ సిస్టమ్, ఇండియాలో అంత అర్బనైజేషన్ ఏరియాలో అంత కూడా ఇలాగే జరుగుతుంది. మీకు ఇది ఫ్యూచర్లో దీని వాల్యూ చాలా తెలుస్తుంది. మీరు దీనికి అంగీకరించి ముందుకు వెళ్ళిపోయింది. బెస్ట్ ఎగ్జాంపుల్, మీ షాప్ కట్ అయిపోయింది, మీ ఏరియా తగ్గిపోయింది, మీరు లిఫ్ట్ పెట్టుకుని 3-4 ఫ్లోర్లు వేసుకోవాలనుకున్నారు, మీకు మున్సిపాలిటీ 3 ఫ్లోర్లే ఇచ్చింది, మీరు 5 వేయాలనుకోండి, మీ దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది, ఈ టీడీఆర్ పెట్టుకుని చూపిస్తుంది, జోలికి ఎవరు రాదు, ఈ టీడీఆర్ వాల్యూ ఉందా లేదా చూస్తారంటే పర్మిషన్ అవసరం లేదు. సెట్బ్యాక్ అన్నింటిలో కూడా రిలాక్సేషన్ ఉంది, సెట్బ్యాక్లో కూడా రిలాక్సేషన్ ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా కోఆపరేట్ చేయండి. టీడీఆర్ పక్క నుండి ఇష్యూ అయిపోతుంది, రిజిస్ట్రేషన్ చేయాలంట ప్రాసెస్, మీకు నోటీస్ ఇస్తారు, మీరు రిజిస్ట్రేషన్ చేస్తారు, తర్వాత టీడీఆర్ సర్టిఫికేట్స్ వస్తాయి. కనుక మీరు సహకరించి వీలైనా తొందరగా రోడ్లు మనం వేసుకోగలిగితే మనం అందరం రైల్వే స్టేషన్కి వెళ్ళలేమే కదా.
ఉస్మానియా యూనివర్సిటీలో డిఎస్సి వాయిదా వేయాలని నిన్న రాత్రి నుంచి ఆందోళన చేస్తున్న అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత రాత్రి సిటీ కాలేజ్ నుంచి ర్యాలీగా వందలాది మంది నిరుద్యోగులు డిఎస్సి అభ్యర్థులు పాదయాత్రగా ఓయూకి చేరుకుని ఇప్పటి వరకు దీక్షలో పాల్గొన్నారు. వీరంతా డిఎస్సి పరీక్షను 3 నెలల పాటు వాయిదా వేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కంచికచర్ల మండలం కీసర గ్రామం వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక సీవరేజ్ ను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సోమవారం సాయంత్రం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీవో వచ్చిన అనంతరం సౌమ్య కొబ్బరికాయ కొట్టి ఉచిత ఇసుక సీనరైజ్ ను ప్రారంభించారు. ఇక ఇసుక ప్రభుత్వం నిర్ణయించిన తక్కువ ధరకు ఇసుక పేదలందరికీ అందుబాటులో దొరుకుతుందని, ఇక గృహ నిర్మాణం ఇసుకనే వాళ్ళకి ఇబ్బందులు ఉండవుతున్నారు. అదేవిధంగా ఇందాక ఏడీ గారు చెప్పారు, కఠినమైన నియమాలు ఉంటాయండి. ఓన్లీ అంతర్రాష్ట్రమే, బయటకు వెళ్తే మాత్రం ఒక మానిటరింగ్ కమిటీ కూడా ఉంది, స్టేట్ లెవెల్ అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్ ఉంది. తప్పకుండా కఠిన చర్యలు తీసుకున్నాడు. అదేవిధంగా మనం చూస్తే మా నందిగామలో చూస్తే స్టాక్ పాయింట్స్ వచ్చేసి కేసర, మోగులూరు, కంచెల, కొడవటికల్లు, మాగళ్ళు అండి. ఈ స్టాక్ పాయింట్స్ ఉన్నాయి. అదేవిధంగా 3 నెలలు తర్వాత మన్సూన్ తర్వాత కొత్త పాలసీ వస్తారు రీచ్లోకి. మేమందరం కూడా మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ధన్యవాదాలు తెలియజేస్తే, ఈరోజు మంత్రి గారు రావాల్సి ఉంది, కొన్ని అనివార్య కారణాల వల్ల డిలే అయిపోయింది, ప్రోగ్రామ్ కూడా డిలే అయిపోయింది. మీడియా సోదరులకి, అదేవిధంగా వేచి ఉన్న ఆఫీసర్స్కి, అదేవిధంగా మా ప్రజలందరికీ కూడా మేము సారీ చెప్తున్నాం. జీవో విడుదలయ్యాక ఇది అఫీషియల్గా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, మరి జీవో విడుదల అవటం లేట్ అవ్వటం కొంచెం అనివార్య కారణాలను లేట్ అయింది. మనస్ఫూర్తిగా నేను అందరికి కూడా నేను సారీ చెప్తున్నాను. తప్పకుండా మీరందరూ కూడా సామాన్య మానవులకి నేను కోరుతున్నది ఏంటంటే, మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ కాబట్టి మీరు దాన్ని నిరుపయోగంగా చేయకుండా, దాన్ని అక్రమంగా చేయకుండా చక్కగా మీ గృహ నిర్మాణాలకు, మీ సొంత పనులకు వాడుకోవాల్సిన కోరుతూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తే సెలవు చేస్తాను. అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ నెల 11వ తారీఖున అనకాపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన గురించి అధికారులతో చర్చించిన హోంమంత్రి వంగలపూడి అనిత, ఎస్ రాయవరం మండలం, దార్లపూడి ఎల్మంచిలి మండలం, రేగుపాలెం, కశీంకోట మండలం, తాళపాలెం, ఈ 3 ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం ఏర్పాటు చేయడంపై చర్చించారు. Benefit of this project so that everyone understands the importance as well as the necessity to carry this forward. I also welcome our ex-MLA Garu and all the departmental officials. అందరికీ నమస్కారం. జడ్జిమెంట్ మీటింగే కదా, నైట్ నైట్ చెప్పేసరికి అందరూ గొప్పగా రావాల్సి వచ్చింది. బట్ సేమ్ గారి ప్రోగ్రామ్ మనకి 11th ఇక్కడ చెప్పారు. సో మన లెఫ్ట్ మెయిన్ కెనాల్ ని విజిట్ చేయడం మన అనకాపల్లి జిల్లాలోని మేజర్ ప్రోగ్రామ్ అది. అక్కడ నుంచి అనకాపల్లి నుంచి వైజాగ్ వెళ్ళిపోతారు సార్, భోగాపురం దగ్గరికి వెళ్ళిపోతారు. సో అది సపరేట్ అక్కడ ఆ డిస్ట్రిక్ట్ తో మనం చేసుకోవచ్చు. ఈ విషయం ఏంటంటే, ఇక్కడ మిమ్మల్ని ఎందుకంటే ఇమీడియట్ గా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని, సేమ్ టైం రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని కొంచెం రమ్మని చెప్పడం గల కారణం ఏంటంటే, ఇప్పుడు ఇమీడియట్ గా మనం ప్లేసెస్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడ మనం ప్లేస్ ఐడెంటిఫై చేసుకుంటే సార్ కి మనం అక్కడ విజిట్ చేయడానికి, ఒకటేంటంటే 2 టైప్స్ ఆఫ్ ఇష్యూస్. ఒకటి ఇష్యూ బేస్డ్ ఉంటుంది, ఇష్యూ బేస్డ్ చూపించాలి మనం. ఎందుకంటే పోలవరం ఎంతవరకు ఆగిపోయింది, ఇప్పుడు మళ్ళా మనం కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేయాలి, ఎక్కడ మనకి ప్రాబ్లమేటిక్ గా ఉంది అది సర్వే చూపించిన
వడ్డీ ఆశ చూపించి కూలీలు దాచుకున్న డబ్బులతో ఉడాయించారు. వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ వేములపల్లికి చెందిన బాధితురాలు రాష్ట్ర రోడ్డు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశ్రయించారు. మిర్యాలగూడలో నివాసం ఉండే దాచపల్లి గోవర్ధన్ అనే వ్యక్తి మాడుగులపల్లి మండలానికి చెందిన 150 మంది దగ్గర మొత్తం 1,50,00,000 తీసుకున్నారు. తీసుకున్న ఈ డబ్బులను తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులంతా సోమవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని క్యాంపు కార్యాలయం సమీపంలో కలిసి తమ గోడును చెప్పుకున్నారు. వడ్డీ వ్యాపారి నుంచి తమకు డబ్బు ఇప్పించి న్యాయం చేయాలని వేడుకున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంటనే స్పందించి జిల్లా ఎస్పీ మిర్యాలగూడ డీఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. ఆడు రూపాయినారు 2 రూపాయలు ఎంత ఇస్తారు, 1,50,000 ఇసుకపోయిందంట వాడు. ప్లాట్స్ ఉన్నాయి, ప్రాపర్టీస్ ఉన్నాయి, ఏది ఉన్నాయి వాడు. మిర్యాలు కూడా ఉంటుంది వాడు. మాడుగులపల్లి లేదు, ఆడు ఉంటాయి కానీ మా బయట చూస్తున్నాం అక్కడ మాడుగులపల్లి ప్రాపర్టీస్ ఉన్నాయి. జాబులు అంతా మంచి జాబులు ఉన్నాయి, అంత యాక్టివ్ ఉన్నాయి. 1,50,000 అందరూ అంత లేబర్ వీళ్ళు అంతా లేబర్ ఎందుకు మీరు పరిశీలించరు? ఇమీడియట్గా గోడ తీసుకొచ్చి అరెస్ట్ చేసి అన్ని వీళ్ళందరూ పైసలు చెక్ ప్రాపర్టీ రాపించుకుంటే వీళ్ళని సెటిల్ చేయాలి మన ఇంట్లో. డ్రగ్స్ నియంత్రణలో సినీ రంగం భాగం మరియు అవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు భారతీయ 2 చిత్ర యూనిట్ ముందుకొచ్చింది. ఇక ఈ చిత్రంలో నటులు కమల్ హాసన్, సిద్ధార్థ్ సముద్రకనితో డైరెక్టర్ శంకర్ డ్రగ్స్ కు నో చెప్పాలని యువతకు పిలుపునిచ్చారు. మీరు వెళ్లే మార్గం మీ భవిష్యత్తును నిర్దేశిస్తుంది, ఇక కాబట్టి డ్రగ్స్ కు నో చెప్పండి, తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు అని కమల్ హాసన్ వీడియోలో తెలిపారు. నమస్కారం. మీరు వెళ్లే మార్గం మీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది, సో ప్లీజ్ సే నో టు డ్రగ్స్. ఐ కంగ్రాచులేట్ తెలంగాణ గవర్నమెంట్ ఫర్ మేకింగ్ ఇట్ మ్యాండేటరీ ఫర్ సచ్ మీడియా ఈవెంట్స్ టు గివ్ అవుట్ దిస్ మెసేజ్, సే నో టు డ్రగ్స్. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది, సో ప్లీజ్ సే నో టు డ్రగ్స్. ఐ అప్రిషియేట్ అండ్ సపోర్ట్ దిస్ ఇనిషియేటివ్ బై ద తెలంగాణ గవర్నమెంట్. ఆల్ ది బెస్ట్. ప్లీజ్ సే నో టు డ్రగ్స్. ప్లీజ్ సే నో టు డ్రగ్స్. దీన్ని ఇనిషియేట్ చేసిన తెలంగాణ గవర్నమెంట్కి సల్యూట్. ఈరోజు సెషన్ను లాభాలు కొనసాగిస్తున్న నిఫ్టీ 24,400 మార్క్ తాకి సరికొత్త గరిష్టాలను నమోదు చేసింది. ఇక 77 పాయింట్ల లాభంతో ప్రస్తుతం 24,397 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక మరోవైపు సెన్సెక్స్ 300 పాయింట్లు పెరిగి 80,260 వద్ద ట్రేడ్ అవుతుంది. మారుతి 6%, ఐటీసీ 2.31% సహా ఎంఎండ్ఎం, ఎస్బీఐ, బ్రిటానియా షేర్లు చెరో లాభాలను 1% నమోదు చేయడం మార్కెట్లకు కలిసి వచ్చింది. ముందు హెడ్లైన్స్ మరోసారి. రష్యా పర్యటనలో ప్రధాని మాస్కోలోని డయాస్పోరా వేదికగా భారతీయుల్ని ఉద్దేశిస్తూ ప్రసంగించిన ప్రధాని మోదీ. నియోజకవర్గ ప్రజలకు మందు పార్టీ ఇచ్చిన చిక్ బల్లాపూర్ ఎంపీ, తనకు ఓటేసిన రుణాన్ని మందుపతి ఇచ్చి ఓటర్ల రుణం తీర్చుకున్న ఎంపీ సుధాకర్. ఏపీలో కలకలం రేపుతున్న కిడ్నీ రాకెట్, 30 లక్షలు ఇస్తామని ఆశ చూపి కిడ్నీ కొట్టేసిన ముఠా. అనకాపల్లి కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో హోంమంత్రి సమీక్ష సమావేశం, చంద్రబాబు నాయుడు సమావేశం ఏర్పాటు చేయడంపై చర్చించిన హోంమంత్రి వంగలపూడి. డ్రగ్స్ నియంత్రణలో ముందుకొచ్చిన భారతీయుడు చిత్ర యూనిట్ డ్రగ్స్ కు నో చెప్పాలని యువతకు పిలుపునిచ్చిన నటులు కమల్ హాసన్, సిద్ధార్థ్ సముద్రకని. We'll be right back.
సెషన్లో లాభాల్లో కొనసాగిస్తున్న నిఫ్టీ 300 పాయింట్లు పెరిగి 80,260 వద్ద ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.